అందరికీ నమస్కారం. అన్నోన్ ఫ్యాక్ట్స్ బై దివ్య ఛానల్కి స్వాగతం. ఈరోజు మనం చెర్నోబిల్ డిజాస్టర్ గురించి తెలుసుకుందాం. చెర్నోబిల్ ఈ పేరు చెప్తేనే ప్రజాప్రతినిధుల దగ్గర నుండి సామాన్య జనం వరకు భయంతో వణికిపోవడానికి కారణం ఏంటి? చెర్నోబిల్ 33 ఏళ్ల క్రితం అన్ని సౌకర్యాలతోనూ జనాలతోనూ కళకళలాడే ఆ ప్రాంతం ఇప్పుడు క్రూర మృగాలకు నిలయంగా మారడానికి కారణాలేంటి? చెర్నోబిల్ 33 ఏళ్ల క్రితం జరిగిన ఒక సంఘటన దాదాపు 4000 మంది ప్రాణాలు బలి తీసుకోవడమే కాకుండా ఇప్పటికీ చుట్టుపక్కల ప్రజలను రకరకాల వ్యాధులకు భయభ్రాంతులకు గురి చేయడానికి కారణాలేంటి? చెర్నోబిల్ ఎవరైనా అక్కడికి వెళ్ళాలంటేనే ప్రాణాలకి తెగించి కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లతో వెళ్ళి రావడానికి కారణాలేంటి? ఇవన్నీ తెలుసుకోవాలంటే ఈరోజు వీడియో చూడాల్సిందే. ఈ చెర్నోబిల్ పవర్ కాంప్లెక్స్ ఉక్రెయిన్లో ఉన్న కియుకి 130 కిలోమీటర్ల నార్త్లో, అలాగే బెలారస్ బార్డర్కి 20 కిలోమీటర్ల సౌత్లో ఉండే ప్రిప్యట్కి దగ్గరలో ఉంది. చెర్నోబిల్ డిజాస్టర్ ఈ ప్రపంచంలో జరిగిన 2 న్యూక్లియర్ డిజాస్టర్స్లోనూ అతి పెద్దది. ఈ న్యూక్లియర్ డిజాస్టర్ గురించి తెలుసుకునే ముందు మనకి కొంత బేసిక్ నాలెడ్జ్ ఉంటే మనకిది ఇంకా క్లియర్గా అర్థమవుతుంది. ఒకవేళ ఎవరైనా డైరెక్ట్గా చెర్నోబిల్ టాపిక్కే చూడాలనుకుంటే కింద చూపించిన టైం స్లాట్కి వీడియోని స్కిప్ చేసేయండి. చాలా కాలం క్రిందట మనిషి బ్రతకడానికి గాలి, నీరు, ఆహారం చాలు అనుకునేవారు. కానీ ఇప్పుడు మారుతున్న కాలంతో పాటు మనిషి అవసరాలు కూడా మారడం మొదలైంది. ఇది ఎలక్ట్రిసిటీ లేకపోతే అడుగు కూడా బయటపెట్టలేని పరిస్థితి. జనాభా పెరుగుతున్న కొద్దీ వారి అవసరాలకు తగ్గట్టుగా నీరు, ఆహారంతో పాటు ఎలక్ట్రిసిటీ సమకూర్చడం కూడా ప్రభుత్వాలకు తప్పనిసరి అయిపోయింది. దానికోసం ఎలక్ట్రిసిటీ ఎంత ప్రొడ్యూస్ చేసినా చాలని పరిస్థితి. అందుకే అవసరాలకు తగ్గట్టు పవర్ని జనరేట్ చేయడానికి ఇంకా కొత్త కొత్త మార్గాలను కనిపెడుతున్నారు. ఇలా పవర్ ప్రొడ్యూస్ చేయడానికి పవర్ ప్లాంట్స్ని కడతారు. ఇలాంటి పవర్ ప్లాంట్స్ మెయిన్గా 4 టైప్స్ ఉన్నాయి. అవి హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ ప్లాంట్స్. వీటిలో వాటర్ని యూజ్ చేసి టర్బైన్స్ తిప్పడం ద్వారా పవర్ ప్రొడ్యూస్ చేస్తారు. థర్మల్ పవర్ ప్లాంట్స్, వీటిలో కోల్ కానీ న్యూక్లియర్ ప్రొడక్ట్స్ కానీ మండించడం ద్వారా పవర్ ప్రొడ్యూస్ చేస్తారు. అంటే కోల్ మండించడం ద్వారా వచ్చే హీట్ వాటర్ని స్టీమ్గా కన్వర్ట్ చేస్తుంది. ఆ స్టీమ్ టర్బైన్ని తిప్పడం ద్వారా ఎలక్ట్రిసిటీ ప్రొడ్యూస్ అవుతుంది. అలాగే న్యూక్లియర్ ప్రొడక్ట్స్ని యూజ్ చేస్తే న్యూక్లియర్ ఫిజన్ ద్వారా హీట్ ప్రొడ్యూస్ చేస్తారు. అలాగే న్యూక్లియర్ ప్రొడక్ట్స్ని వాడుతున్నట్లయితే న్యూక్లియర్ ఫిజన్ ప్రాసెస్ ద్వారా వాటర్ని స్టీమ్గా కన్వర్ట్ చేసి టర్బైన్స్ని తిప్పుతారు. సోలార్ పవర్ ప్లాంట్స్, ఈ రకం పవర్ ప్లాంట్స్లో ఫోటోవోల్టాయిక్ సెల్స్ని యూజ్ చేసి సోలార్ ప్యానెల్స్ని తయారు చేస్తారు. ఈ ప్యానెల్స్లో సెమీకండక్టర్స్ ఉండడం వల్ల అవి సోలార్ ఎనర్జీతో వేడెక్కినప్పుడు ఎలక్ట్రిసిటీ ప్రొడ్యూస్ అవుతుంది. విండ్ పవర్ ప్లాంట్స్, ఇవి జనరల్గా గాలి బాగా వీచే ఓపెన్ ప్లేసెస్లో లేదా ఓషన్స్లో కన్స్ట్రక్ట్ చేస్తారు. గాలి బాగా వీచినప్పుడు ఈ విండ్ టర్బైన్స్ రొటేట్ అయ్యి వీటికి కనెక్ట్ చేసిన జనరేటర్స్ ద్వారా పవర్ జనరేట్ అవుతుంది. ఇప్పుడు మనం థర్మల్ పవర్ ప్లాంట్స్లోనే ఒక రకమైన న్యూక్లియర్ పవర్ ప్లాంట్స్ గురించి తెలుసుకుందాం. ఇది అన్నిటికంటే ఇంపార్టెంట్ అండ్ మెయిన్ టాపిక్. ఎందుకంటే ఇప్పుడు మనం చెప్పుకోబోయే చెర్నోబిల్ డిజాస్టర్ జరిగింది ఈ న్యూక్లియర్ పవర్ ప్లాంట్స్ వల్లే. ఈ న్యూక్లియర్ పవర్ ప్లాంట్స్లో మెయిన్గా యురేనియం కానీ, ప్లూటోనియం కానీ, థోరియం కానీ యూజ్ చేస్తారు. ఎందుకంటే అవి స్వతహాగా రేడియో యాక్టివ్ ఎలిమెంట్స్ అండ్ అన్స్టేబుల్గా ఉండడం వల్ల స్ప్లిట్ చేయడం తేలిక. బట్ ఎక్కువగా అయితే యురేనియంనే వాడతారు. న్యూక్లియర్ పవర్ ప్లాంట్స్ ఎస్టాబ్లిష్ చేయడానికి అయ్యే ఖర్చు మిగతా పవర్ ప్లాంట్స్ ఎస్టాబ్లిష్ చేయడానికి అయ్యే ఖర్చు కంటే ఎక్కువ. అయినా లాంగ్ రన్లో వచ్చే బెనిఫిట్స్ చూసి దీన్ని ఎస్టాబ్లిష్ చేస్తున్నారు. వాటిలో ముఖ్యమైనది ఎఫిషియన్సీ. అంటే 6 గ్రామ్స్ యురేనియం మండిస్తే ప్రొడ్యూస్ అయ్యే ఎనర్జీ 1 మెట్రిక్ టన్ కోల్ మండిస్తే వచ్చే ఎనర్జీకి సమానం. అంటే
1000 kg బొగ్గు మండిస్తే వచ్చే ఎనర్జీకి సమానం అన్నమాట. ఇప్పుడు న్యూక్లియర్ రియాక్టర్ ఎలా పనిచేస్తుందో చూద్దాం. న్యూక్లియర్ రియాక్టర్ న్యూక్లియర్ ఫిజన్ అనే ప్రాసెస్ మీద ఆధారపడి పనిచేస్తుంది. ఇప్పుడు న్యూక్లియర్ ఫిజన్ అంటే ఏంటో తెలుసుకుందాం. ఇది కొంచెం ట్రిక్కీయే, అయినా నేను ఈజీగా అర్థమయ్యేలా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ ఫిజన్ ప్రాసెస్లో యురేనియం 235ని యూజ్ చేస్తారు. ఈ ప్రాసెస్లో యురేనియం 235ని ఒక న్యూట్రాన్తో బొంబార్డ్ చేస్తారు, అంటే ఢీ కొట్టిస్తారు. ఇలా చేసినప్పుడు ఈ యురేనియం 2 వేరువేరు యాటమ్స్గా విడిపోతుంది. అంటే యురేనియం బేరియం మరియు క్రిప్టాన్ అనే 2 వేరువేరు యాటమ్స్గా విడిపోతుంది. ఇలా రియాక్షన్ అయినప్పుడు రకరకాల గ్యాసెస్ కూడా రిలీజ్ అవుతాయి. ఇలా విడిపోయే ప్రాసెస్లో ఇంకొక 3 న్యూట్రాన్స్ రిలీజ్ అవుతాయి. అంతేకాకుండా విపరీతమైన వేడి పుడుతుంది. ఈ ప్రాసెస్లో రిలీజ్ అయిన న్యూట్రాన్స్ మళ్ళీ యురేనియం యాటమ్ని ఢీ కొడతాయి. ఇది ఇలా చైన్ ప్రాసెస్లో రిపీట్ అవుతూ టెంపరేచర్ జనరేట్ అవుతుంది. ఇలా జనరేట్ అయిన టెంపరేచర్ మనం పంపించే వాటర్ని స్టీమ్గా కన్వర్ట్ చేస్తుంది. అలా ప్రొడ్యూస్ అయిన స్టీమ్ వల్ల టర్బైన్స్ వల్ల జనరేటర్స్ తిరిగి మనకి ఎలక్ట్రిసిటీ జనరేట్ అవుతుంది. ఇక్కడి వరకు అందరికీ అర్థమైందని అనుకుంటున్నాను. ఒకవేళ అర్థం కాకపోతే ఇప్పుడు నేను న్యూక్లియర్ రియాక్టర్ ఎలా వర్క్ చేస్తుందో చెప్తాను, అప్పుడు క్లియర్గా అర్థమవుతుంది. న్యూక్లియర్ రియాక్టర్స్ 2 టైప్స్ ఉంటాయి. అవి LWR రియాక్టర్స్, RBMK రియాక్టర్స్. LWR అంటే లైట్ వాటర్ రియాక్టర్స్, ఇవి యుఎస్లో ఎక్కువగా వాడతారు. RBMK రియాక్టర్స్, ఈ RBMK రియాక్టర్స్ని సోవియట్ యూనియన్లో ఎక్కువగా వాడేవారు. చెర్నోబిల్ డిజాస్టర్ జరిగినప్పుడు వాడిన రియాక్టర్ RBMK రియాక్టర్. కాబట్టి ఈ RBMK రియాక్టర్ ఏంటి, అసలు ఎలా పనిచేస్తుందో చూద్దాం. దీని డిజైన్ చూడ్డానికి ఇలా ఉంటుంది. ఫ్యూయల్, దీనిలో ఫ్యూయల్గా యురేనియం పెల్లెట్స్ని వాడతారు. వీటిని 3.65 మీటర్ల పొడవుండే జిర్కోనియం రాడ్స్లో ఒకదాని పక్కన ఒకటి పేర్చుతారు. ఇలాంటి రాడ్స్ని మొత్తం 18 రాడ్స్ యూజ్ చేస్తారు. ప్రెజర్ ట్యూబ్స్, ముందు చెప్పినట్లు ఫ్యూయల్ని జిర్కోనియం రాడ్స్లో పెట్టిన తర్వాత జిర్కోనియం రాడ్స్ని 7 మీటర్ల పొడవుండే ప్రెషర్ ట్యూబ్స్లో ఉంచుతారు. ఈ ప్రెషర్ ట్యూబ్స్లో ఫిజన్ వల్ల జనరేట్ అయిన వేడిని తగ్గించడానికి కూలెంట్ వాడతారు. ఇక్కడ కూలెంట్గా వాటర్ని ఉపయోగిస్తారు. గ్రాఫైట్ మోడరేటర్, ఇవి ప్రెషర్ ట్యూబ్స్ మధ్యలో ఉంటాయి. ఇవి మనకి ఫిజన్ రియాక్షన్లో రిలీజ్ అయ్యే న్యూట్రాన్స్ని స్లో చేస్తాయి. దీనివల్ల ఫిజన్ రియాక్షన్ అనేది మధ్యలో ఆగిపోకుండా స్మూత్గా జరుగుతుంది. కంట్రోల్ రాడ్స్, ఇవి మొత్తం 211 ఉంటాయి. కంట్రోల్ రాడ్స్ని బోరాన్తో తయారు చేస్తారు. ఇవి ఇలా పిక్చర్లో చూపించినట్లు కోర్లో ఉంటాయి. ఇవి న్యూట్రాన్స్ని అబ్జార్బ్ చేసుకోవడం ద్వారా ఫిజన్ రియాక్షన్ని కంట్రోల్ చేయడానికి యూజ్ అవుతాయి. వీటిలో కొన్ని ఆటోమేటిక్ ఉంటాయి, కొన్ని మాన్యువల్ ఉంటాయి. కోర్లో హీట్ అబ్నార్మల్గా ఉంటే, అంటే ఉండాల్సిన హీట్ కంటే ఎక్కువగా ఉన్నా లేదా హీట్ తగ్గించాలి అనుకున్నా ఈ రాడ్స్ని ఇన్సర్ట్ చేస్తే ఫిజన్ రియాక్షన్లో రిలీజ్ అయిన న్యూట్రాన్స్ని అబ్జార్బ్ చేసుకోవడం ద్వారా హీట్ని తగ్గిస్తాయి. ఇది మాన్యువల్. కూలెంట్, ఇక్కడ కూలెంట్గా వాటర్ని వాడతారు. ఇది 2 పనులు చేస్తుంది. 1, ఫిజన్ రియాక్షన్ వల్ల వేడైన కోర్ని చల్లబరచడం. 2, స్టీమ్గా మారి టర్బైన్స్ని తిప్పడం. ఇక్కడ 2 సెపరేట్ కూలెంట్ లూప్స్ ఉంటాయి. 2 లూప్స్లోకి చెరకు 4 పైప్స్ ద్వారా కూలెంట్ ట్రాన్స్ఫర్ అవుతుంది. ఇది ఫిజన్ వల్ల రిలీజ్ అయిన వేడిని చల్లబరుస్తూ స్టీమ్గా మారుతుంది. ఒకవేళ ఏదైనా కూలెంట్ సర్క్యూట్ చెడిపోతే అలాంటి ఎమర్జెన్సీలో కూలెంట్ని సరఫరా చేయడానికి ఎమర్జెన్సీ కోర్ కూలింగ్ సిస్టమ్ అనేది సెపరేట్గా ఉంటుంది. స్టీమ్ సెపరేటర్, ఇక్కడ కూలెంట్ అంటే వాటర్ ఫిజన్లో ప్రొడ్యూస్ అయిన హీట్కి స్టీమ్గా మారినప్పుడు ఈ స్టీమ్ సెపరేటర్స్ ద్వారా టర్బైన్స్లోకి వెళ్తుంది. అలా టర్బైన్స్లోకి వెళ్ళిన స్టీమ్ టర్బైన్స్ని తిప్పుతుంది. దానివల్ల టర్బైన్స్కి కనెక్ట్ చేసిన జనరేటర్ తిరిగి మనకి ఎలక్ట్రిసిటీ ప్రొడ్యూస్ అవుతుంది. ఇక్కడి వరకు అందరికీ అర్థమైంది కదా. ఇప్పుడు మెయిన్ టాపిక్లోకి వద్దాం. చెర్నోబిల్ డిజాస్టర్ జరిగింది దాదాపు 33 క్రితం. కానీ అప్పుడు విడుదలైన రేడియేషన్ వల్ల ఎంతోమంది ఇప్పటికీ శిక్ష అనుభవిస్తూనే ఉన్నారు. చెర్నోబిల్ పవర్ కాంప్లెక్స్లో RBMK 1000 టైప్ రియాక్టర్స్ని ఉపయోగిస్తారు.
ఇలా 4 యూనిట్స్ ఏర్పాటు చేశారు. యూనిట్ 1 అండ్ యూనిట్ 2ని 1970 అండ్ 1977 మధ్యలో కన్స్ట్రక్ట్ చేశారు. అలాగే యూనిట్ 3 అండ్ యూనిట్ 4ని 1983కి కంప్లీట్ చేశారు. 1986 యాక్సిడెంట్ జరిగే సమయానికి ఇంకో 2 రియాక్టర్స్ని ఇంకా కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. అలాగే రియాక్టర్స్కి కూలెంట్ సరఫరా చేయడానికి 22 స్క్వేర్ కిలోమీటర్స్ వ్యాసంతో ఒక ఆర్టిఫిషియల్ లేక్ని ప్రిపేర్డ్ రివర్ దగ్గర కన్స్ట్రక్ట్ చేశారు. ఇక్కడ జనరేట్ అయ్యే పవర్ 3200 మెగావాట్. అది 1986 ఏప్రిల్ 25వ తారీఖు. నార్మల్గా రియాక్టర్స్ని మెయింటైన్ చేయడానికి అప్పుడప్పుడు షట్ డౌన్ చేస్తారు. అలా షట్ డౌన్ చేసే ముందు రియాక్టర్ నెంబర్ 4ని టెస్ట్ చేద్దాం అనుకున్నారు. ఆ టెస్ట్ దేనికోసం అంటే రియాక్టర్కి కూలెంట్ని సరఫరా చేసే పవర్ సప్లై సడన్గా ఆగిపోతే జనరేటర్ ఆన్ అయ్యి అవి ఫుల్ లోడ్కి వచ్చేసరికి పట్టే 1 నిమిషం వ్యవధిలో టర్బైన్స్ తిరగడం వల్ల వచ్చే పవర్ కూలెంట్ని సప్లై చేయగలదా అని. ఇదే టెస్ట్ ముందు సంవత్సరం కూడా చేసిన టర్బైన్స్ జనరేట్ చేసే పవర్ తొందరగా పడిపోవడంతో టెస్ట్ ఫెయిల్ అయిపోయింది. అది జిర్కోనియం స్టీమ్ రియాక్షన్ వల్ల హైడ్రోజన్ ఫామ్ అయ్యి దానివల్ల జరిగిన రియాక్షన్. అక్కడ పనిచేసిన మెయిన్ ఎంప్లాయీస్లో ఒకరి బాడీ అసలు దొరకలేదు, ఇంకొకరు హాస్పిటల్లో చనిపోయారు. దీనివల్ల అక్కడ ఏం జరిగింది అనేది ఇప్పటికీ ఎవరికీ ఖచ్చితంగా తెలీదు. ఇప్పుడు ఎక్స్ప్లోజన్ తర్వాత జరిగిన కాన్సిక్వెన్సెస్ చూద్దాం. ఎక్స్ప్లోజన్ జరిగిన తర్వాత పెద్ద ఎత్తులో పొగతో పాటు రేడియో యాక్టివ్ ఎలిమెంట్స్ కూడా 1 కిలోమీటర్ దూరం ఎక్స్పాండ్ అయిపోయాయి. అలా కంటిన్యూస్గా 10 రోజుల పాటు రిలీజ్ అవుతూనే ఉన్నాయి. అక్కడ ఫామ్ అయిన రేడియేషన్కి మంటలు ఆర్పడానికి వచ్చిన ఫైర్ ఫైటర్స్తో కలిపి 28 మంది చనిపోయారు. చెర్నోబిల్లో వర్క్ చేసే ఆపరేటర్స్ ఫ్యామిలీతో కలిపి అందరూ దగ్గరలో ప్రిపేర్లో ఉండేవారు. అలా ఉండేవారిలో 45,000 మంది 27 ఏప్రిల్ కల్లా వేరే ప్రదేశాలకు వెళ్ళిపోయారు. అలాగే 14 మే కల్లా 116,000 మంది ప్రజలు బ్లాస్ట్ జరిగిన ప్రదేశం నుండి 30 కిలోమీటర్ల దూరంగా వెళ్ళిపోయారు. ఇంకా బాధాకరమైన విషయం ఏంటంటే ఆ ప్రదేశానికి దగ్గరలో ఉన్న ప్రెగ్నెంట్ ఉమెన్ని డాక్టర్స్ అబార్షన్ చేయించుకోమని అడ్వైజ్ చేయడం. యాక్సిడెంట్ జరిగిన తర్వాత 237 మంది రేడియేషన్ సిక్నెస్తో బాధపడ్డారు. అలాగే 31 మంది 3 నెలల్లోపే చనిపోయారు. నేషనల్ కమిటీ ఫర్ రేడియేషన్ ప్రొటెక్షన్ ఆఫ్ ద ఉక్రెయిన్ పాపులేషన్ ప్రకారం 1995 వరకు దాదాపు 5,772 మంది క్లీనప్ వర్కర్స్ చనిపోయారు. ఇంకా అంచనా వేయలేని నష్టాలు కూడా చాలా జరిగి ఉండొచ్చు. UNSCEAR 2018లో చెప్పిన లెక్కల ప్రకారం డిజాస్టర్ జరిగినప్పుడు 18 లోపు వయసున్న వారిలో 1991 2015 మధ్య కాలంలో దాదాపు 20,000 మంది థైరాయిడ్ క్యాన్సర్ బారిన పడ్డారు. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ప్రకారం చుట్టుపక్కల కంట్రీస్లో 4,000 మంది ఫ్యూచర్లో క్యాన్సర్ బారిన పడవచ్చు. మరొక స్టడీ ప్రకారం బెలారస్, రష్యా అండ్ ఉక్రెయిన్లో 1990 నుండి 2004 మధ్య కాలంలో 10,000 నుండి 200,000 మంది చనిపోయి ఉంటారని అంచనా. మరొక రష్యన్ పబ్లికేషన్ చెప్పిన దాని ప్రకారం 985,000 ప్రీమెచ్యూర్ డెత్స్ జరిగి ఉండొచ్చని అంచనా. అలాగే ఎక్స్ప్లోజన్ జరిగిన తర్వాత అక్కడ నష్టాన్ని తగ్గించడానికి చేసిన ఏర్పాట్ల కోసం, పరిసరాలను శుభ్రం చేయడం కోసం సోవియట్ యూనియన్ దాదాపు 18 బిలియన్ రూబల్స్ అంటే $18 బిలియన్ ఇప్పటి లెక్కల ప్రకారం $35.7 బిలియన్ ఖర్చు పెట్టింది. ఇంకా ఫ్యూచర్లో ఇలాంటి తప్పులు జరగకుండా ఉండటం కోసం రియాక్టర్స్కి కొన్ని మార్పులు చేయడం జరిగింది. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే నా వీడియో కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి.